అలాగే పిచికారి మందులు ఏవి చేసుకుంటే మన పొలంలో కరెక్ట్గా ఈ బ్లాక్ థ్రిప్స్ అనేది వారం రోజులు లేదా 10 రోజులు అనేది మనకు క్రాప్ మీద డ్యామేజ్ చేయకుండా ఆపుతుంది అనేది కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఒకసారి ఈ పంట మొత్తం ఒకసారి మీకు చూపిస్తాను, బ్లాక్ థ్రిప్స్ అనేది ఏ విధంగా అటాక్ అయింది అనేది ఒకసారి చూడండి. ఇది కనీసం మనకు ఈ పంట వయసు 3 నెలలు. అలాగే బ్లాక్ థ్రిప్స్ అనేది కొద్దిగా రసం పీల్చడం వల్ల ఇక్కడ చూడండి ఈ పార్ట్ అంతా చూడండి ఏ విధంగా అంటే ముడుచుకొని పోయింది. అలాగే ఇక్కడ చూసుకోండి ఇదంతా బ్లాక్ థ్రిప్స్ డ్యామేజ్ చేసినటువంటి ఆకులు, అదేవిధంగా కొమ్మలు చూసుకోండి మొత్తం అంతా ఈ బ్లాక్ థ్రిప్స్ అనేది ఈ రసం పీల్చడం వల్ల ఈ విధంగా అయింది. ఇంతకుముందు స్ప్రే చేసిన ఒక 2 డేస్ బ్యాక్ అల్టిమేరు అలాగే ల్యాండా సైప్లోత్రిన్ అనే మందును వీళ్ళు పిచికారీ చేశారు. పిచికారీ చేసిన తర్వాత కొద్దిగా అనే ఇగుర్లు అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. మీరు చూడవచ్చు రైతు సోదరులు ఒకసారి చూడండి ఈ విధంగా బ్లాక్ థ్రిప్స్ కొద్దిగా నివారణ చెందిందనమాట. అంటే